రూరల్ మండలం సింగపురం గ్రామ పంచాయతీ బరిలో అధికార పార్టీ తరపు అభ్యర్థిగా గుండా మోహన్ రావు భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. గుండా మోహన్ రావు గతంలో కరోనా కష్టకాలంలో ఊరి ప్రజలకు ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నిత్యావసరాలు అందించామన్నారు. అవసరానికి వైద్య ఖర్చులు ఇచ్చాం అని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నా పట్ల నా గ్రామ ప్రజల విశ్వాసమే గెలిపిస్తుందని గుండా మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీటి కుళాయి, విద్య, వైద్యం, మౌలిక వస్తువులు అందిస్తున్నామని అన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా మా కుటుంబం నాయకత్వంలో గడిచిన 2 దఫాలు సర్పంచ్ గా నేను చేసిన అభివృద్ధే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2 మోట్లు ప్రజల ఆదరాభిమానాలతో నేను సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. గతంలో జిల్లా ఉత్తమ పంచాయతీ కూడా ఫస్ట్ స్పీడ్లోనే ఇచ్చాను. మరి అదే ప్రకారంగా ఈరోజు కూడా నాకు వచ్చినటువంటి గుర్తు సుందరం గుర్తు. అదే ప్రకారంగా నేను బలపరిచినటువంటి 16 మంది వార్డు మెంబర్లకు కూడా ప్రజలు 11 మంది మాట ఏ రకంగా అవకాశం అభివృద్ధికి నా తాలూకా వ్యక్తిత్వానికి గౌరవించి గెలిపించారో ఈరోజు కూడా అదే ప్రకారంగా నా వయసుకి, నా అనుభవానికి, నా వ్యక్తిత్వానికి, నా అభివృద్ధికి మీరు అందరూ 11 మంది అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తుపై, అలాగే నేను బలపరిచినటువంటి వార్డు మెంబర్లకు కూడా అత్యధిక మెజార్టీతో పిలిపిస్తారని మరొక మాట సింగపురం గ్రామ పంచాయతీ ప్రజలు 11 మందికి పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియపరుస్తున్నారు. జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో గుండా మోహన్ రావు గారు ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. తన అనుభవాన్ని, తన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తనను అత్యధిక మెజారిటీతో మీ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను వేసి గెలిపిస్తారని చెప్పేసి, అదేవిధంగా తను బలపరిచినటువంటి 16 వార్డులు వార్డు మెంబర్లను కూడా గెలిపిస్తారని ప్రార్థిస్తూ